నా సినిమా ఏందంటే సెన్సార్లు పడింది. సినిమాలో ఉండేది 70 సీన్లు కదా, 70 కట్లు పడ్డాయి. ఆ ఏ కట్టు పిక్కోలో తెలియట్లా నాకు. అందుకని దీన్ని ఆర్సీకి పంపించాలా, ఇంకేడన్నా పైకి పంపించాలనేది దాని మీదనే ఉండింది బండి. ఈ ఎలక్షన్స్ ఈ గొడవలన్నీ ఉన్నాయి కదా, అయిన తర్వాత మళ్ళీ పోయి ఒకసారి రిక్వెస్ట్ చేసి ఆఫీసర్ గారిని మళ్ళీ ఏమైనా కన్సిడర్ చేస్తారా, లేదా ఆర్సీకి వెళ్ళమంటారా, లేదా ఆర్సీకి వెళ్తే అసలు మొత్తం తీసేస్తాడా, ఓ టైటిల్ ఇస్తాడా అనేది ఒక భయం ఉంది. అందుకే దాన్ని జాగ్రత్తగా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సెన్సార్లో ఉంది ప్రస్తుతానికి చేసుకోవచ్చున్నాను. సినిమాకి దానికి పెద్ద సంబంధం ఏమి నాకు తెలిసి అంటే నాకు ఇచ్చే పదవి, నాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు కదా 24 గంటలు అడగ చేయడానికి. ఇప్పుడు గుడ్ థింగ్ చేయడానికి 24 గంటలు చేయక్కర్లా, 2 రోజులకోసారి కూర్చున్నా కానీ గుడ్ థింగ్ చేయొచ్చు. ఎందుకు నిజంగా వచ్చింది దానికి పదవి, 3 రోజులు 4 రోజులు సినిమా 4 రోజులు చేసుకుంటాను, 3 రోజులు అడ పని చేసుకుంటా వద్దంటారా? ఇబ్బంది లేకుండా చేస్తా, ఇబ్బంది ఉంటే సినిమాలు మాంతా ఆ పదవి ఇచ్చినంతకాలం ఈ పోతే ఏకవాలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.